హలో అండి, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. జర్నలిస్ట్ మూర్తి గారు, వేణుస్వామిని అలానే వీణా శ్రీవాణి ఇద్దరిని, ముఖ్యంగా వేణుస్వామిని 5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇందులో ఎంత వాస్తవం? ఒక ఛానల్ నడవాలి అంటే యాడ్ మీదే, న్యూస్ పేపర్ నడవాలన్నా అడ్వర్టైజ్మెంట్ మీదే, కేవలం అడ్వర్టైజ్మెంట్ల మీద ఆధారపడే మన వీడియోలు కానీ ఆడియోలు కానీ, అంటే ఏ మీడియా ఎలాంటిదైనా సరే, ప్రింట్ ఆర్ సోషల్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా రన్ అవుతుంది. అలా ఒక టీవీ ఛానల్, పెద్ద టీవీ ఛానల్ బేస్డ్ ఆన్ యాడ్స్. ఇప్పుడు రాజకీయ పలానా రాజకీయ పార్టీకి వీళ్ళు డప్పు కొడతారా అంటారు, అదేం ఉండదు. దెపే వీళ్ళు డప్పు కొడతారు, తప్పు కూడా కాదు. అది నువ్వు డబ్బులు ఇచ్చే కదా నా ప్రోడక్ట్ మంచిది అని చెప్పించుకుంటున్నావు, వాడు కూడా డబ్బులు ఇచ్చి నా పార్టీ మంచిది అని చెప్పించుకుంటున్నాడు. అస్సలు తప్పులేదు దాంట్లో. అందుకే వీళ్ళు కలర్లు పెట్టి ఆ మీడియా ఈ మీడియా అంటారు కదా, నష్టమేం లేదు. సో ఛానల్ అలా రన్ అవుతుంది. అలాంటి ఛానల్ వీని అదేంటి బ్యాడ్ చేయడానికి 5 కోట్లు ఖర్చు పెట్టేది అంత అసలు విషయమే లేదు. సీరియస్గా చెప్పాలంటే వీడెవడు, ఆఫ్టర్ ఆల్ వీడంతటా వాడు వెళ్ళి ఆ ఛానల్కి వెళ్ళి నా జ్యోతిష్యాలయం అని కింద స్క్రోలింగ్ వేయండి, ఒక యాడ్ వేయండి అన్నా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాడు వీడు అథెంటిసిటీ ఉందా లేదా అని. అలాంటి ఒక బేవర్స్ క్యాండిడేట్ వీడు. ఈయన వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తారు వీడిని ఇంటర్వ్యూ తీసుకోవాలా లేదా అని. అట్లాంటి క్యారెక్టర్ వీడిది. వీడు అతని మీద ఎలిగేషన్ ఎందుకు పాస్ చేస్తానంటే, మీరు వల్ల నాకు డ్యామేజ్ జరిగింది, ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే వాళ్ళు కావాలనే డబ్బు కోసం నాటకం ఆడారు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే. అండ్ మూర్తి ఎందుకు దీన్ని ఇంతగా పట్టించుకున్నాడు అంటే, ఓకే, ఒక ఛానల్, అంత పెద్ద ఛానల్, వీళ్ళు ఎప్పటి నుంచో డెవలప్ చేసుకొని ఒక స్థాయికి వెళ్ళినటువంటి ఛానల్, టాప్ 1, 2, 3, 4, 5లో ఉండేటువంటి ఛానల్. ఒక మొగుడు పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు ఇలా చేశారు అంటే మూర్తి అందులో వర్క్ చేస్తున్నాడు, మూర్తిది ఏం కాదు కదా ఛానల్. నా వల్ల ఛానల్కి బ్యాడ్ నేమ్ రాకూడదు, వీడెవడో నా మీద ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు అని దానికోసం పోరాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కూడా, నేను ఎప్పటి నుంచి ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాను, ఎప్పటి నుంచి ఏం వాడుతున్నాను, ఇప్పుడు అదే వాడుతున్నాను, నువ్వు మారేవరా మధ్య మధ్యలో, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సొమ్ము తిని నేను అలాగే ఉన్నాను అని తను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన వల్ల ఛానల్కి డ్యామేజ్ జరగకూడదు అన్న కేవలం ఆ భావనతోనే తను ఆ వార్త పట్టించుకుంటున్నాడు. అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సీరియస్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని. జర్నలిస్టులు అందరిపైన కామెంట్ చేయటం, అలానే ఎందుకు ఇంతగా గంటల తరబడి మూర్తి గారు ఆయన వీడియోనే చేయటం, ఎక్కువగా లైవ్లో కానివ్వండి, గంటల తరబడి చూస్తున్నాం రోజు మొత్తం. ఇంకొకటి ఏంటంటే, ఏవో యోని పూజలు చేశారు అనేది కూడా మూర్తి గారు మెయిన్గా ఆరోపించడం జరిగింది. అసలు పూజలు ఏంటి? బేసిక్గా దొంగ బాబాలు చేసేవే ఈ అశ్లీల పూజలు. నిత్యానందకి వీళ్ళందరూ విన్నాం కదా, డేరా బాబాలు, ఎడాడో పనికిమాల బాబాలు అందరూ ఉంటారు. ఈడు కూడా బాబా అంతటి జ్యోతిష్యుడు, సింపుల్గా చెప్పాలి అంటే అట్లా రాడు, ఓ బాబానే బతుకుతున్నాడు, నీకు అది చేస్తే ఇది చేస్తా నా వల్ల నీకు మంచి జరుగుద్ది అని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళని నమ్మకండి వీళ్ళు, అంటే యోని పూజలు ఇన్ సెన్స్ మీకు పిల్లలు పుట్టడానికి ఇట్లాంటి పూజ చేస్తే బాగుండని చెప్పేసి ఇలాంటి వాళ్ళు చేసే వికృత చేష్టలవి. సో మూర్తి అవి బయట పెడుతున్నాడు. ఆయన చేసేది ఏంటంటే ఒక సమాజ సేవ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కనీసం ఇవి చూసినా సరే వీడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ఉంటారు అనేది ఒకటి. రెండోది, వీడి వల్ల వాళ్ళకి డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంది కాబట్టి అదే పనిగా వీడియోలు ప్లే చేస్తున్నారు, అంతే. అంతమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ.